ఒక అద్భుతమైన క్వశ్చన్ చూడండి మా. ద వెయిట్ ఆఫ్ 19 పీపుల్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ద ఆవరేజ్ వెయిట్ ఆఫ్ దెమ్ ఈజ్ 19. ఇఫ్ ద హెవియస్ట్ వెయిట్ ఈజ్ హెవియస్ట్ 37 కేజెస్, దెన్ వాట్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద లైటెస్ట్ అన్నాడు మా. ఇక్కడ 19 మంది వ్యక్తుల యొక్క సగటు బరువు అంకస్టేడీలో ఉందంటమా. అయితే ఆ సగటు బరువు కూడా 19 కిలోలు ఇచ్చాడు. దాంట్లో అత్యధిక బరువు ఉన్నోడేమో 37 కిలోలు, అయితే అతి తక్కువ బరువు ఉన్నోడే 8 కిలోలు ఉంటాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మీనింగ్ ఏంది? ఇప్పుడు గ్యాప్స్ ఏమి ఉండాలి అంటే, ఇప్పుడు 3, 6, 9, 12 ఉందండి, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం అవునా కదా. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఎప్పుడైనా మనం ఏమనుకుంటాం, 10th క్లాస్ నుంచి ఏ అనుకుంటాం, ఇదే సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అవునా. అయితే కామన్ డిఫరెన్స్ ఎప్పుడైనా 3 ఉంది అనుకో, దాన్ని డి వాల్యూ అనుకుంటాం, పదాంతరం అంటాం తెలుగులో అయితే. కామన్ డిఫరెన్స్ 3 అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూడో టర్మ్ కావాలనుకోండి, నాకు టీఎన్ రావాలనుకో, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 × డి అనే ఒక ఫార్ములా ఉంది మనకి యాక్చువల్గా అయితే. అంటే మీకు సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వడానికి చెప్తున్నాను, టెన్ ఈక్వల్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 × డి ఫార్ములా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4th టర్మ్ అంటే 4వ పదం రావాలనుకోండి, T4 రావాలనుకోండి 12 అని, నాకు ఏ తెలియాలి, కామన్ డిఫరెన్స్ డి తెలియాలి. దాన్ని రాసుకుంటే ఏ ప్లస్ కామన్ డిఫరెన్స్ ఎంతమ్మా 3 కదా. సో ఎన్ అంటే ఎన్నో టర్మ్, ఫోర్త్ టర్మ్ కదా, అంటే ఎన్ ప్లస్లో 4 రాయాలన్నట్టు. 4 − 1 × డి ఎంత? సరే డి 3 కదా. ఇప్పుడు 4 − 1 ఎంత అయింది? 3 అయింది. అంటే టీఎన్ అంటే అర్థమైంది ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 డి. అంటే నీకు ఎంత టర్మ్ రావాలంటే ఎన్ మైనస్ 1, ఫోర్త్ టర్మ్ రావాలంటే డైరెక్ట్ ఏ ప్లస్ 3 డి. అదే ఇది ఫోర్త్ టర్మ్ రావాలంటే అవునా. అదే ఫిఫ్త్ టర్మ్ రావాలంటే T5 రావాలనుకోండి, ఏ ప్లస్ 4 డి అట్లా అన్నట్టు. అంటే ఇప్పుడు నాకు T100 రావాలనుకోండి, T100 రావాలని మైండ్లోకి ఏం రావాలి, ఏ ప్లస్ 99 డి. మరి అంతే కదా, టీఎన్ ఈక్వల్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 డి. అంటే ఎన్ అనే టర్మ్ రావాలంటే ఒకటి తక్కువ వస్తుంది అట్లా. T200 ఇవ్వాలనుకోండి, T200 ఉన్నాడు, ఏ ప్లస్ 199 × డి. డి అంటే ఏంది? కామన్ డిఫరెన్స్. ఇది మనకున్న బేసిక్ థాట్ యాక్చువల్లీ, ఏది 10th క్లాస్ నుంచి అయితే, అకార్డింగ్ టు 10th క్లాస్ రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మరి దాంట్లో ఎట్లా చేస్తారు, డీల్ చేస్తారంటే చాలామంది ఎట్లా చేస్తారు, మనం ఎట్లా చేద్దాం రైట్. ఇక జాగ్రత్త వినండి, అంటే దీని ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటూనే ఉంటుంది మనం మొత్తం సక్సెస్ అంతా, జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఏం లేదు, సింపుల్గా వెయిట్స్ ఏమనుకుందాం, ఫస్ట్ టర్మ్ అయితే ఎట్లా ఏ అనాలి, అంటే T1 up to --T19 ఇచ్చాడు, వాటికి యావరేజ్ ఎంత ఇచ్చాడు మా, ఎంత ఇచ్చాడు మా, వాటి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 19 ఇచ్చాడు మా. యావరేజ్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ, ఎగ్జాక్ట్ మధ్యలో ఉన్నట్టే కదా అవునా. ఇప్పుడు 19 టర్మ్స్ అనుకో, 5 టర్మ్స్ అనుకోండి మా, 5 టర్మ్స్ అంటే 1, 2, 3, 4, 5 అనుకోండి, మిడిల్ నెంబర్ యావరేజ్ కదా. అంటే 1, 2 టర్మ్స్ ఇక్కడ ఉండాలి, 2 టర్మ్స్ అక్కడ ఉండాలి, ఇది 5 టర్మ్స్కి, 7 టర్మ్స్కి అయితే ఇది 3 అటు 3 ఉండాలి. మరి 19 టర్మ్స్ ఉంటే ఇక్కడ 19 టర్మ్స్ ఉంటే ఇది ఎన్నో టర్మ్ అవుతుంది, ఇటు 9 తీసేయండి, ఇటు 9 తీయండి, ఇది 10th టర్మ్ అవుతుంది. అంటే T10 ఇచ్చిండు ఈ ఫ్లోలో, T10 ఇచ్చిండు ఈ T2 లాస్ట్ హెవియెస్ట్ ఇది కూడా ఇచ్చిండు, హెవియెస్ట్ అంటే ఇది లాస్ట్ది కదా, హెవియెస్ట్ ఏందన్నట్టు 37 ఇచ్చాడు. అంటే లాజికల్గా T10 ఇచ్చిన వాడు T37 ఇచ్చిండు, నాకు T1 కావాలి. T1 ఈజ్ నథింగ్ బట్ ఏ అంటాం దీన్ని, మొదటి టర్మ్ కూడా ఏ అనుకోవచ్చు, T1 అంటే ఏనే రైట్, T1 అంటే ఏనే కదమ్మా రైట్, మొదటి టర్మ్. సరే మంచిది, అంటే ఫస్ట్ టర్మ్ రావాలి నాకు, మిడిల్ టర్మ్ ఒకటి ఇచ్చిండు, లాస్ట్ టర్మ్ ఒకటి ఇచ్చిండు రైట్. దీన్ని మామూలుగా జనరల్గా మనం ఎట్లా సాల్వ్ చేస్తాం, జనరల్గా అయితే నాకు T10 ఇచ్చిన వాడు ఫార్ములా ఏం చెప్పా, T10 ఈక్వల్ టు టీఎన్ ఈక్వల్ ఏంది మా ఫార్ములా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 × డి కదా, ఒక డి తక్కువ ఉండాలి. T10 అంటే 19 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 T10 9 డి, ఇది ఒకటి. ఇంకోటి ఏమి ఇచ్చాడు మా, T19 ఇచ్చాడంటే 18 డి అవుతుంది, 37 ఈక్వల్ టు ఏ ప్లస్ 18 డి, ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ రెండింటిలో నుంచి నేను ఏ రాబట్టాలి, T1 అంటే ఏ వాల్యూ రాబట్టాలి, మొదటి టర్మ్ ఎప్పుడంటే T1 అవుతుంది మా. సరే మంచిది, ఇప్పుడు నేను ఈ రెండింటి మేనేజ్ చేసుకుంటే ఏ ప్లస్ 18 డి చూడమ్మా, ఏ ప్లస్ 18 డి ఈక్వల్ టు 37, ఏ ప్లస్ 9 డి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 19. అప్పుడు ఏ మేనేజ్ చేసేయండి, ఏ కట్ అయిపోతే 9 డి మిగులుతుంది ఇక్కడ, 9 డి ఈక్వల్ 37లో 19 పోతే ఎంత, 18. ప్లస్ డి ఈక్వల్ ఏమవుతుందమ్మా, 2. మరి డి 2 అయినాక దీంట్లో రాసేసుకుంటే ఏ కూడా వచ్చేస్తుంది కదా, 19 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 9 ఎంత, 9 డి ఎంత, 2, 9 2 18, ఇటు మేనేజ్ తీసేసుకుంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది అమ్మా. ఇది కాన్సెప్ట్, ఇంత సబ్జెక్ట్ మనం అనలైజ్ చేయాలి. ఇలా మీరు చేసుకుంటూ వెళ్తారు యాక్చువల్గా అయితే ఇట్లే బెస్ట్ అనుకుంటారమ్మా, కానీ ఒక లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. ఎప్పుడైనా సరే ఎక్కడ పోయినా సరే ఇంటెలిజెన్స్ మిమ్మల్ని కాపాడుతుందమ్మా, మీరు ఎంత దూరం పోయినా ఎక్కడ పోయినా ధమాక్ లేకుండా వేస్ట్. మీకు కోట్ల ఆస్తి ఉండొచ్చు, లక్షల సైన్యం ఉండొచ్చు, మీ ధమాక్ కనుక సరిగా పని చేయకపోతే అన్నీ వేస్ట్ రైట్. చూడండి స్టీఫెన్ హాకింగ్ తెలుసు కదా మీకు,
ఆయనకు ఏవి పని చేయకపోయినా ధమాక్ ఒక్కటే బాగా పనిచేసింది కాబట్టి నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. సో అట్లా, సో ధమాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎనీవే హిందీ ఇంగ్లీష్ అన్ని మిక్స్ చేసి కొడుతున్నట్టున్నాగా, ఓకే నో ప్రాబ్లమ్ అమ్మా. సో లెట్ స్టార్ట్. లాజిక్ ఏంటి? ఎస్, ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఏంది ఏ ఇచ్చాడు, అదే T1 ఇచ్చాడు. మిడిల్ టర్మ్ ఇచ్చాడు మా ఎన్నోది 19 ఇచ్చాడు, రైట్. లాస్ట్ టర్మ్ ఇచ్చాడు T19 ఇచ్చాడు, ఎంత ఇది T10 T19 ఇచ్చాడు, 37 ఇచ్చాడు మా. ఏపీ అనగానే ఆర్థమెటిక్ ప్రొవిజన్ అంటే గ్యాప్ సేమ్ ఉంటుందా లేదా, రైట్. మరి గ్యాప్స్ ఏమున్నప్పుడు అదంతా సోదేందుకు, మనకి గ్యాప్స్ ఏముంటే మిడిల్ నెంబర్ యావరేజ్ కావాలి అవునా కదా. ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకుంటున్నా కదా మిడిల్ నెంబర్ అంటే. ఒక సిరీస్లో మిడిల్ నెంబర్ యావరేజ్ అని చెప్పా. ఫస్ట్ టర్మ్ ఏంది ఏ, లాస్ట్ టర్మ్ ఏంది 37, బై 2 కొడితే వచ్చేది ఏంది 19, దట్స్ ఇట్. అప్పుడు ఏ ఈక్వల్ టు 219 38 ప్లస్ మైనస్ 37, దట్స్ ఇట్ ఆన్సర్ 1 అయిపోయి. అంటే ఏదైనా సరే మిడిల్ నెంబర్ యావరేజ్, ఒక సిరీస్ ఉంది కాదు. ఆర్థమెటిక్ ప్రొవిజన్ ఎలిమినేషన్ చేశాడు సిరీస్ కాబట్టి, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 కదా. అట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 6, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 9, 12, ఇంకొక 3, 15, 18 ఇలా ఉందనుకోండి మా. ఫస్ట్ టర్మ్ వాడు ఇవ్వలేదు, లాస్ట్ టర్మ్ ఇచ్చిండు, మిడిల్ టర్మ్ వాడు చెప్పిండు. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ టర్మ్ ఇంకోటి తీసుకున్నాం, సో 21 అనుకోండి. ఈ లాస్ట్ టర్మ్ వాడు ఇచ్చిండు, ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు, నాకు మిడిల్ టర్మ్ కూడా ఇచ్చిండు అవునా. అప్పుడు 3 + 21/2 కూడా ఏమొస్తుంది, 12 వస్తుంది చూడండి. 3 అంటే ఈ మొత్తానికి యావరేజ్ మిడిల్ నెంబరే కావాలి కదా. అలా మిడిల్ నెంబర్ యావరేజ్ తెలవాలంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యావరేజ్ తీసుకుంటే వచ్చేస్తుంది కదా. ఎస్, ఫస్ట్ నెంబర్ 3, లాస్ట్ నెంబర్ 21, 24/2 కొడితే మిడిల్ నెంబర్ వచ్చేసి. ఏ సిరీస్ అయినా సరే ఇంకా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, సిరీస్ ఉందంటే ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ బై 2 మో గ్యాప్స్ ఏమి ఉండాలి లేకపోతే కష్టం. అందుకని మన ఏపీ అన్నాడు జీపీ అని లేదు. జామెట్రిక్ ప్రొగ్రెషన్లో మల్టిపుల్ వస్తుంది, 2, 4, 8 అట్లా మల్టిపుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఆర్థమెటిక్ ప్రొగ్రెషన్లో సేమ్ ఉంటుంది గ్యాప్. ఇది క్లియర్? సో అంత అనలేజ్ చేయగలగాలి సబ్జెక్ట్. లెట్స్ చెక్ నెక్స్ట్ క్వశ్చన్.